Hi friends, welcome to Vasavi-Arts&Crafts YouTube channel. ఈ రోజు మన వీడియో మోడల్ బ్లౌజ్ మనం కట్టింగ్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే మజ్జిగలో మిరపకాయలు వేసుకుంటాం కదా, అదే మనం పప్పులది పప్పు చారు చారు అలా కాసుకునేటప్పుడు వేయించుకుంటాం కదా చల్ల మిరపకాయలు, మజ్జిగలో ఊరబెట్టుకుని మనం వేయించుకుని తింటాం పప్పులో అదిని. ఆ చల్ల మిరపకాయలు రెడీమేడ్ ఎలా ఉంటాయంటే మనం బయట కొనుక్కునేవి, కాయ చక్కగా వైట్గా ఉండి కాయ నిలబడుతుంది, ఆ పచ్చిమిరపకాయ అనేది చక్కగా ఉంటుంది. అదే మన ఇంట్లో వేసుకునేది మెత్తగా అయిపోతుంది, పిసపిసలాడుతున్నట్టు ఉండి ఎండబెట్టుకునేటప్పుడు మెత్తగా అయిపోయి ఒక్కొక్కసారి అయితే నల్లగా కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే రెడీమేడ్కి మన ఇంట్లో పెట్టుకోవడానికి తేడా ఏంటంటే మజ్జిగలో మిరపకాయలు ఊరబెట్టుకునేటప్పుడు నిమ్మప్పు వేసుకోవాలి. కొంచెం నిమ్మప్పు వేసుకుంటే కాయ నిలబడి వైట్గా ఉంటాయి అన్నమాట పచ్చిమిరపకాయలు, ఎన్నాళ్ళైనా కూడా నిలవ ఉంటాయి, బాగుంటాయి. ఓకేనా, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దామా. లైనింగ్ పై క్లాత్ వేసాను మోడల్ చేసుకోవడానికి, ఈ క్లాత్ ఈ క్లాత్ని. దీనికి గోటు లేసు పట్టీలు మూడు కూడా యూజ్ చేయకుండా మోడల్ చేయడం చూపిస్తాను. లూజు 11½, పొడవు 15½, చంకదింపు 5½, షోల్డర్ 5½, మెడవెడల్పు 2½, మెడదింపు 10 అంగుళాలు. ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఈ నెక్ వచ్చేసి పలక మెడ. ఇప్పుడు మనం మోడల్ చేసుకుందాం. పలక మెడ కట్ చేసుకుందాం కదా, ముందు మెడ తిరిగేసుకోవాలి. మెడ తిరిగేసుకుందాం. మెడ తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాను. ఇలా చుట్టూ కుట్లు వేసుకున్న తర్వాత 4 పలకలుగా ఒక 2 అంగుళాలు తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా ఒక 5 కానీ 4 కానీ తయారు చేసుకోవాలి. ఓకే, ఇలా ఒక 4 తయారు చేసుకోవాలి.
నాలుగో లేదా ఐదు గ్రాములు. ఇలా క్లాత్ తీసుకుని ఈ పాత్రకి సరిపడగా క్లాత్ తీసుకోవాలి. ఈ మోడల్కి లేసు వేసుకోక్కర్లేదు, పట్టి వేసుకోక్కర్లేదు, గోటు వేసుకోక్కర్లేదు. కొంతమంది ఇలాగే ఇష్టపడతారు, ఇలా పట్టీలు లేకుండా గోట్లు అవి లేకుండా వేసుకుంటారు. ఈ మొగ్గలు తయారు చేసుకున్నాం కదా, ఇది కుట్టేటప్పుడే దీని కింద పెట్టేసుకుంటే లోపలికి వెళ్తుంది. ఈ రెండు వేసుకున్న తర్వాత పెట్టుకుందాం. ఇక్కడ కొంచెం తగ్గింది చివర, అక్కడ తగ్గినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకో క్లాత్ అనేది వస్తుంది అన్నమాట, అందుకని తగ్గినా కూడా పర్వాలేదు. చక్కగా ఈ లైను ఈ లైను పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కిందని గోటు వేసుకోవాలి.
ఓకే ఇప్పుడు ఇదంతా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా ఉన్నది ఏదైనా తీసుకోండి నేనైతే తీసుకున్నాను ప్లేట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఏ బాక్స్ మీద మూత అయినా సరే తీసుకోవచ్చు అన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుని రౌండ్గా కుట్టుకోవాలి అది మాత్రమే గ్యాప్ ఇచ్చుకోవాలి ఇలా రౌండ్గా కొట్టుకుట్టు కుట్టుకుని ఇలా గోరుతో గీసుకుంటే ఫోల్డింగ్ పడుతుంది కదా అప్పుడు దీన్ని ఇలా తీసుకుని ఇలా గీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఓకే కొంచెం కనిపించేలా గీసానమాట ఇలా తీసుకుని చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలి సెంటర్లో థ్రెడ్ తీసుకుని చాక్ పీస్తో పెట్టుకున్నాం కదా అలాగే కుట్టుకోవాలి సన్నగా కుట్టాలి మళ్ళీ ఇలా తీసి
కదా హ్యాంగింగ్ చక్కగా మనమే తయారు చేసుకున్నాం అందంగా ఇలా రెండు తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు చేత్తో కుట్టుకోవచ్చు లేదంటే ఇలా కుట్టుకొని చేత్తో కుట్టుకుంటే ఈ కుట్టు కూడా కనిపిస్తుంది అన్నమాట నీట్గా ఉంటుంది మీకు చూపించడం కోసం అనేసి నేను వేస్తున్నాను చేత్తో కుట్టుకోండి చాలా బాగుంటుంది అన్నమాట చేత్తో కుట్టుకుంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది చేత్తో కుట్టుకునేటప్పుడు చక్కగా ఇలా ముడి వేసేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి మొత్తం అంతా ఇలా కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది మిషన్ మీద వేసింది ఒక్కొక్కసారి దారం వచ్చేసి ఈ థ్రెడ్ బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకని నేను మీకు చూపించడం కోసమే ఇలా వేసాను తర్వాత నేను చేత్తో వేసుకుంటానన్నమాట ఓకే మరి మీకు అయితే మోడల్ నచ్చిందా ఇలా కోసులు కూడా కుట్టుకుంటా అందంగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను